గోదావరి జిల్లాలోని కాకినాడ సిటీలో పెట్రోల్ ధర పెరుగుదలపై సామాన్య ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వరుసగా 16వ రోజు కూడా పెట్రోల్ ధర పెంచడంపై తమ నిరసన తెలియజేశారు. 26వ తారీఖున పెట్రోల్ ధరల పెరుగుదలపై భారత్ బంద్ చేసినప్పటికీ 27వ తారీఖున కూడా పెట్రోల్ ధర పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పెట్రోల్ ధర పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ ధర, ఆయిల్ ధర మరియు వ్యవస్థలు కూడా పెంచడం వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా పెట్రోల్ ధరలు పెరుగుదల గత ప్రభుత్వాల వైఫల్యమే అన్న ప్రధాన వ్యాఖ్యలను ఖండిస్తూ, గత 7 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఈ ప్రధాని మోడీ గారు ఈ పెట్రోల్ ధర పెరుగుదల గత ప్రభుత్వాలపై వేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెట్రోల్ ధరలపై మన క్షేత్రస్థాయిలో ప్రజానికి ఏ విధానం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రోజు రోజుకి పెట్రోల్ చెంచరికి దగ్గరగా పరిగెడుతుంది పెట్రోల్ ధర. ఈరోజు కూడా 16వ రోజు కూడా పెట్రోల్ ధర పెరిగింది. దీనివల్ల సామాజిక ప్రజానీకం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ దినసరి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఇబ్బంది కలగజేస్తున్నాయనే దాని మీద మన రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు గారు శ్రీ గోపాలకృష్ణ గారు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేసుగుర్రం పరిగెట్టినట్టుగా ఈ పెట్రోల్ రేట్లు దినదినం అంటే ప్రతిరోజు అంకి మారుతూనే ఉంటుంది. దానివల్ల ఎంత ఇబ్బంది అయితే ఉందంటే ఆ యొక్క దాని మీద ఈ కూరగాయల రేట్లు పెరగటం కానీ, డైలీ కమాడిటీస్ ఏదైతే సామాన్య వ్యక్తి తినే అన్ని వస్తువులు కూడా ఈ పెట్రోల్ పెరగటం వల్ల చాలా భయంకరంగా అయిపోతుంది. అంటే మనిషి జీవన మరణ సమస్యలో ఉన్నాడని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందు గురించి అంటే అండి, దాని ఎఫెక్టు అన్నిటి మీద పడుతుంది. ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరగటం వల్ల దాని ఎఫెక్టు ప్రతి సామాన్యుడి మీద పడుతుంది. మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అని చెప్పి పక్కన మనం పేపర్లో గట్రా చదువుతూ ఉన్నాం, కానీ ఇక్కడికి వచ్చేటికి చాలా భయంకరంగా రేట్లు ప్రతిరోజు అంటే ఇంకా ఒకప్పుడు సైకిల్లో తిరిగా మళ్ళీ సైకిల్లో తిరిగే పరిస్థితి వద్దేమో అని చెప్పి అనుకునే పరిస్థితి అయితే వచ్చేస్తుంది ప్రస్తుత పరిస్థితిలో. అంటే కందిపప్పు దగ్గర నుంచి అన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా భయంకరం రేట్లు పెరిగిపోతున్నాయి. దాన్ని మరి ప్రభుత్వం ఎందుకు దాన్ని గుర్తించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం సామాన్యుడు తిరగబడే రోజు అయితే తొందరలో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సామాన్యుడు తిరగబడితే ప్రభుత్వాలు పటాపంచలు అయిపోయే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది అని నాకు అనిపిస్తుంది ఆ విషయంలో. అంటే ఎన్ని చేసినా చెవిటోడు ముందు శంఖ కుదిరినట్టే ఉంటుందండి ప్రభుత్వాలకి. ఈరోజు ప్రభుత్వాలు హామీలు అయితే ఇస్తాయి ఎలక్షన్ ముందు, గద్దెరెక్కిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు రీకాల్ అనే పరిస్థితి లేకపోవడంతో, గద్దెరెక్కిన తర్వాత మనల్ని ఎవరో ఏం చేయాలనే పరిస్థితిలో ప్రభుత్వాలు అయితే ఉంటున్నాయి. అదైతే మంచి పద్ధతి కాదు. ఎన్ని బంధువులు చేసినా, ఎన్ని అర్థాలు చేసినా, ఏం చేసినా కానీ నిమ్మక నీరెత్తినట్లు చూసి చూడట్లే పోతాయి కానీ దాని మీద యాక్షన్ అయితే తీసుకోదు. కానీ దీనికనేది ఒక అంతం అనేది అయితే తొందరలో ఉంటుంది. అది సామాన్యుడి మాట. ఇది ప్రభుత్వాల మీద తిరగబడే రోజు కూడా వస్తుంది. బీజేపీ పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే సామాన్యుల్ని పీక్కుతునే రాక్షసుల్లాగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేస్తూ రాచరిక పరిపాలన చేస్తూ ఉన్నారు దేశంలో. వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తుంటే క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గిన పరిస్థితి, కానీ ఇక్కడ పెట్రోల్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. పెట్రోల్ రేట్ పెరగడం అంటే అది కేవలం పెట్రోల్కే పరిమితం కాదు, ప్రతి వస్తువు మీద, ఈ ట్రాన్స్పోర్ట్ మీద పడి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సామాన్యులు ఇవాళ 85 రూపాయలు ఉండే మంచినూను 150 రూపాయలు అయింది. మరి కూరగాయల రేట్లు పెరిగినాయి, మిగతా ప్రతి వస్తువు రేటు కూడా పెరుగుతూ ఉంది. మరి కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ సామాన్య ప్రజలను అందరినీ కూడా తొంగలో తొక్కి వీళ్ళందరినీ ఆర్థికంగా చిదిగిపోతే ఇంక మేము మా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాచరిక పరిపాలన లేకపోతే మా మతోన్మాద పరిపాలన మేము కొనసాగించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ బీజేపీ ప్రతి నిర్ణయం కూడా దానికి అనుగుణంగానే చేస్తూ ఉంది. మరి దుర్మార్గాన్ని ఎంత వ్యతిరేకించి ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఎంతమంది వ్యతిరేకించినా కూడా ఇవాళ దుర్మార్గం అయిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు పెడతా ఉన్నారు. మరి రైతులు ఢిల్లీలో సుమారు 2.5 నెలల పైనే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ రోడ్ల మీద పడి చలిలో వణుకుతూ, ఎండకెండుతూ, వానకు తడుస్తూ వాళ్ళు 2 నెలల పై సుమారు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళ మీద దుర్మార్గంగా మరి ట్రాక్టర్లు పెట్టి తొక్కించడం, దేశద్రోహ కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం,
ఈ పౌర హక్కు సంఘాలని ప్రజా సంఘాలని అగిలిన సాయిబాబు గారిని ఇలా ఎంతోమందిని వీళ్ళు దుర్మార్గంగా చాలామందిని మేధావులను రచయితలను పొట్టను పెట్టుకుని చంపేస్తున్న పరిస్థితి కూడా మనం వాళ్ళ దేశంలో చూస్తూ ఉన్నాం. గౌరీ లంకేష్ని కానీ ఇంకా ఇతరులు చాలామందిని రచయితలని ఎవరైతే దుర్మార్గాలను ఎదిరించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేస్తున్న పరిస్థితి, జైల్లో పెట్టి హింసిస్తున్న పరిస్థితి. మరి దుర్మార్గం అని ఈ పాలనకి, ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పాలనకి అంతం ఎప్పుడొస్తుందో అని చెప్పేసి ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తే పరిస్థితి. అయితే వీళ్ళు ఓటుతో బుద్ధి చెప్దామన్నా వీళ్ళు ఈవీఎం ట్యాపరింగ్లు చేస్తారు. ఈవీఎంలు ట్యాపరింగ్లు చేసి ఇలా అధికారంలోకి వచ్చి ప్రజలు నీరాకంగా హింసించి హింసపెట్టి మరి వీళ్ళు రాత్రికి పరిపాలన అంతా కూడా సాగిస్తూ ఉన్నారు. మరి దుర్మార్గమైన పాలనకి అంతం కావాలని ఈ పెట్రోల్ పెరిగిన రేట్లు ఇవాళ ఈ దేశంలో పెరుగుతున్న ఈ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఇవే వాళ్ళకి వచ్చే రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి కడతారని చెప్పేసి ఇవాళ మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని భరించలేని పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వచ్చే సందర్భంలో భవిష్యత్తులో ఈ రాజకీయ పార్టీకి పూర్తిగా సమాధి కడతారని ఆశిస్తూ మరి దుర్మార్గమైన పాలన అంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.